తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి రేవంత్ తనదైన దూకుడుతో ముందుకు సాగుతున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా దూసుకుపోతున్నారు ఇప్పటికే కొన్ని కార్యక్రమాలను మొదలుపెట్టారు సిక్స్ గ్యారంటీస్ లో రెండింటిని అమలు చేస్తున్నారు ఆరోగ్యశ్రీ మొత్తాన్ని పది లక్షలకు పెంచడమే కాకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చారు మరో హామీ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పంపిణీపై పెద్ద స్థాయిలో కసరత్తు జరుగుతుంది ఇవన్నీ సంక్షేమ పథకాల కిందకు వస్తుంది అందుకనే తొందరలోనే ఉద్యోగాల భర్తీకి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు సమాచారం వీలైనంత తొందరలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చే విషయంపై రేవంత్ ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది ఉద్యోగాల భర్తీలో ముందుగా టీచర్ పోస్టులు భర్తీ అవుతుందని సమాచారం అలాగే గ్రూప్ ఉద్యోగాల భర్తీకి టిఎస్పీఎస్సి ప్రక్షాళన జరగాల్సి ఉంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ పద్ధతిలో గ్రూప్స్కు నోటిఫికేషన్ జారీ చేసి ఉద్యోగాల భర్తీ చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన అందుకనే ఈలోగా టీచర్ పోస్టుల భర్తీ చేస్తే బాగుంటుందని రేవంత్ అనుకున్నారని సమాచారం భర్తీ చేయాల్సిన టీచర్ పోస్టులు పదివేల దాకా ఉన్నట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు టీచర్ పోస్టులను భర్తీ చేయాలంటే ఇప్పటికే పెండింగ్లో ఉన్న పదోన్నతులు బదిలీల ప్రక్రియ అడ్డుగా ఉంటుంది అందుకనే ముందు ప్రమోషన్లతో పాటు బదిలీలను పూర్తి చేసి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది డిఎస్సి నిర్వహించడమా లేకపోతే టెట్ ద్వారా భర్తీ చేయాలా అన్నది సమస్యగా మారింది భర్తీ చేయాల్సిన పదివేల పోస్టులు పెండింగ్లో ఉన్న రెండు వేల స్పెషల్ టీచర్ పోస్టులు కలిపి పన్నెండు వేల టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం రెడీగా ఉంది ఎన్నికల మేనిఫెస్టోలో ఏడాదికి రెండు సార్లు డిఎస్పీ నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది ద్వారా భర్తీ భర్తీ చేద్దామని అనుకున్న నోటిఫికేషన్కు లక్షల దరఖాస్తులు వచ్చాయి వీలైనంత చిన్న చిన్న వివాదాలను పరిష్కరించి ఒకేసారి టీచర్ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుని ఉండవచ్చునని తెలుస్తుంది